అనేక పర్యాలు చెప్తున్నా కానీ కొత్తగా వాటర్లైన్ మార్చింది పాపన పోలేదు. ఈ ప్రభుత్వం చెప్పేదానికి చేసేదానికి పొంతం లేకుంటున్నాం కాబట్టి మొత్తం జీహెచ్ఎంసీకి దివాలా తీపించింది కాబట్టి ఈ దివాలా కోరి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి కోసమే ఈరోజు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. వాళ్ళ కోసం మనోజయం కల్పించి ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం వస్తేనే సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా ప్రజలకు అందే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు చెప్తా ఉన్నారు. డబల్ బెడ్రూమ్లని ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎన్నో మాయమాటలు చెప్పిడు, రెండుసార్లు ఓట్లు వేయించుకొని ప్రభుత్వం గజ్జనెక్కిడు, కానీ ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మొత్తం డబల్ బెడ్రూమ్ సంగతి మొత్తం మర్చిపోయారు. అంటే కేవలము ఓట్ల కోసం ఈ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఈ ఓట్ల కోసం ప్రభుత్వాన్ని మనం పాలదోరాలి, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నెలకొల్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య ప్రభుత్వం చేస్తేనే సాధ్యమవుతుందని చెప్పి ప్రజలు ముందుకొస్తారు కాబట్టి ప్రజలకు పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రాబోయే కాలంలో ఎల్బిఆర్ నియోజకవర్గం కానీ అన్ని విధాలా తీర్చిదిద్దడానికి గొప్ప అవకాశం రాబోతుంది. అవకాశాన్ని ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఇవ్వబోతా ఉన్నారు. ప్రజలకు పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మాకు ఇచ్చిన బాధ్యతను ఇప్పుడు గతంలో 11 మంది కార్పొరేట్లు ఇచ్చారు, ఏ విధంగా అయితే ఇప్పుడు నిరంతరం ప్రజల నుండి ప్రజా సమస్యల మీద ఎట్లా పోరాడుతూ ఉన్నారో రాబోయే కాలంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తామని సందర్భం తెలియజేసుకుంటూ ప్రజలకు పేరు పేరు ధన్యవాదాలు. ఎక్కడ అడుగునా ఈరోజు ముందుకు వచ్చేసి వాళ్ళ స్వాగతం పలకడం కానీ వాళ్ళ సమస్య చెప్పుకోవడం కానీ ఈరోజు చూస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాబోతూ ఉన్నది. ఏ ముఖ్యంగా ఎలిమినేషన్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించబోతారు కానీ ప్రజలు ముందుకు వస్తున్నందుకు ప్రజల పేరు ధన్యవాదాలు తెలియజేసుకుని చెల్లుతుంది. ధన్యవాదాలు. సార్ డివిజన్ ఎలా బ్రో? దాదాపుగా ఇప్పుడు 8వ డివిజన్ తిరుగుతూ ఉన్నాం. 7 డివిజన్లు పోయినా కానీ ఎక్కడ సమస్య కనబడుతూ ఉన్నాయి, కేవలం మాటలు చెప్తా ఉన్నారని ఎమ్మెల్యే గారు ముఖ్యంగా ఏ అభివృద్ధి కోసం అయితే పార్టీ మారిండో అభివృద్ధి మొత్తం మర్చిపోయి ఆయన అభివృద్ధి అవుతూ ఉన్నాడు. ఆయన కబ్జాలు ఇల్లీగల్ మొత్తం లీగల్ చేసుకోవడానికి పార్టీ మారింది తప్ప ప్రజలను మాత్రం ఉరిగబెట్టింది ఏం లేదని ప్రజలు చెప్తారు కాబట్టి దానికోసం ఈరోజు మేము ముందు పోతా ఉన్నాము. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం ఏ హామీలు ఇచ్చారు, ఏ విధంగా వైఫల్యం చేస్తాం, ఒక పక్క ఈరోజు నరేంద్ర మోడీ గారి సర్కారు ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలను ఇంటిని తీసుకుపోతా ఉన్న కార్యక్రమాన్ని కూడా ఒక సంక్షేమ కార్యం చెప్పి 10 సంక్షేమ కార్యక్రమం ఇచ్చిన వ్యక్తి ఈరోజు నరేంద్ర మోడీ గారు. 10 చెప్పి ఏమి అనోడు కేసీఆర్ గారు. కేసీఆర్ ప్రభుత్వం కావాలన్నా లేకపోతే 10 చెప్పకుండా కానీ ఇచ్చిన ప్రభుత్వం కావాలని ప్రజలు తెలుసుకోవాలని ప్రజలు తెలుసుకుని సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా భారతీయ ప్రభుత్వం రాబోతా ఉన్నది. 10 ఇంటికి పోతాం. 10 ఇంటికి పోయి ఈరోజు నరేంద్ర మోడీ గారి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ప్రజలకు చేరవవుతా ఉన్నది, అదేవిధంగా కేసీఆర్ గారు ఏ విధంగా మోసం చేస్తూ ఉన్న విషయాన్ని కూడా మేము చెబుతాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చడానికి ప్రజా సిద్ధంగా ఉన్నది. దానికి ఖచ్చితంగా ప్రజలకు పేరు పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.